ఎన్నికల సమయంలో అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం నేడు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మహిళలు కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో సచివాలయం దగ్గర జగన్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎన్ఎల్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు ఆర్ఇ రాజవర్ధన్ దరహరి ప్రతాప్ రెడ్డి మరియు పొదుపు సంఘాల మహిళలు సచివాలయ సిబ్బందులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు। ప్రోగ్రామ్ మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, బీదవాళ్ళు ఎవరైతే బీదతే మన గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లే పిల్లలు కొంతమంది అప్లికేషన్ ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు, అంటే స్తోమత లేకపోయినా పిల్లలు పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కి, అలాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కి పోకుండా మన ప్రభుత్వ స్కూల్స్ లోని పిల్లల్ని చదివిస్తే అమ్మ ఒడిలు ఇచ్చే డబ్బులు మిగులుతాయి, పిల్లలకి ఖర్చు కోసం ఇచ్చే డబ్బులు మిగులుతాయి। అదే అదే టైంలోనే మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఈవెన్ గోడలకి రంగులైతేనేమి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సీఎం గారు పర్సనల్ గా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఓకే చేశారని, అంటే ఆయన అంత శ్రద్ధ పెట్టి ఒక పని ఆయన ఎలాంటి అంటే జగన్ గారికి మన సీఎం గారి మీద ఒక అందరు మీరు వినింటారు చాలా మొండి మనిషి అని, ఒక పని పట్టుకున్న తర్వాత అది సక్సెస్ అవ్వాలంటే ఆ మొండితనం ఉంటేనే సక్సెస్ అవుతుంది, మొండితనం లేకుంటే సక్సెస్ అవ్వదు। అలాంటి మన ప్రభుత్వ స్కూల్స్ లో ఉండాలనే ఉద్దేశంతో నాడు నేడు అన్న ప్రోగ్రామ్ మళ్ళీ ఈ రోజుకి చతికిలు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది నేనే మన స్టాఫ్ నేను చూసి ఉంటాను సార్, మా పిల్లవాడికి చైతన్యం వల్ల జరిగిపోతే 70 అడుగుతున్నాడు సార్,